మూడవ పేష్వా క్రీస్తు శకం 1740 నుండి క్రీస్తు శకం 1761 వరకు బాలాజీ బాజీరావు మూడవ పేష్వాగా వ్యవహరించారు. ఇతడే నానా సాహెబ్ అని పిలువబడినాడు. క్రీస్తు శకం 1749లో సాహు వారసులు లేకుండా మరణించెను. సాహు వ్రాసిన వీరునామా ప్రకారం మరాఠా రాజ్యము పేష్వాలకు వంశ పారంపర్యముగా దారాదత్తము చేయబడినది. ఇతడు రాజధానిని సతారా నుండి పూణేకు మార్చినాడు. క్రీస్తు శకం 1752లో మొఘల్ చక్రవర్తి బాలాజీ బాజీరావుతో ఒక వడంబడిక చేసుకున్నాడు. దీని ప్రకారం మొఘల్ సామ్రాజ్య సంరక్షణ బాధ్యతను మరాఠాలు స్వీకరించినారు. అజ్మీర్, ఆగ్రా మొదలగు ప్రాంతాల నుండి చౌత్ సర్దేశ్ముఖి వసూలు చేసుకున్నట్టుకు అధికారం పొందినారు. ఈ వడంబడికను రోహిల్ఖండ్ అధిపతి తిరస్కరించి మరాఠాలను అంతమొందించుటకు ఆఫ్ఘాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీని భారతదేశంపై దండెత్తమని ఆహ్వానించెను. అహ్మద్ షా అబ్దాలీ తన దండయాత్రలో పంజాబ్ను ఆక్రమించి తన కుమారుడైన తైమూర్ షాను ప్రతినిధిగా నియమించెను. క్రీస్తు శకం 1759లో బాలాజీ బాజీరావు పంజాబుపై దండయాత్ర చేసి తైమూర్ షాను ఓడించినాడు. క్రీస్తు శకం 1761లో అహ్మద్ షా అబ్దాలీ మరాఠా రాజ్యంపై దండెత్తి మూడవ పానీపట్టు యుద్ధములో మరాఠాలను ఓడించినాడు.